హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ అన్ని మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే ఇక్కడ రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి అలాగే ఇక్కడ పక్కన ఉన్నటువంటి బెల్ ని యాక్టివ్ చేసుకోండి హాయ్ ఈ వీడియోలో మనం జనవరి నుంచి డిసెంబర్ నెలకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన తీర్పులు చట్టాలు అదే విధంగా ఇతర అంశాలపైన ఒక రౌండ్అప్ చూద్దాం దానికంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అని అంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి అమ్మాయిల కనీస వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క ఏళ్ల వరకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెట్టిన చారిత్రాత్మక బిల్లు లోతుగా పరిశీలించే స్టాండింగ్ కమిటీలో ఒకే ఒక మహిళ ఎంపీ ఉన్నారనే విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది విద్య మహిళలు పిల్లలు యువత క్రీడపై ఉన్న శాఖాపరమైన స్టాండింగ్ కమిటీలో మొత్తం ముప్పై మంది సభ్యులు ఉండగా దీంట్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సుస్మిత దేవ్ ఒకరే మహిళ బీజేపీ సీనియర్ నేత వినయ్ సహస్ర బుద్ధే ఈ కమిటీకి నేతృత్వం వహిస్తుండగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి నరసారావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఒకరికే దీంట్లో ప్రాధాన్యత ఉంది అమ్మాయిల కనీస వివాహ వయసు పెంపుపై సబదా పార్టీ మాజీ ఎంపీ జయా జైట్లీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వం బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఆరుకు మార్పులు తలపెట్టింది యువతుల వివాహ వయసులను పద్దెనిమిది నుంచి ఇరవై ఒక్క ఏళ్లు పెంచడానికి ఉద్దేశించిన బాల్య వివాహ నిషేధ చట్టం రెండు వేల ఇరవై ఒకటి బిల్లును కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశంలో డిసెంబర్ ఇరవై ఒకటిన లోక్సభలో ప్రవేశపెట్టింది అయితే బిల్లుపై లోతైన పరిశీలన అవసరమని విపక్షాలు కోరడంతో దీనిని స్టాండింగ్ కమిటీకి పంపింది దేశంలో నదులపై ఆనకట్టల భద్రత ప్రమాణాల నిర్వహణకు ఉద్దేశించిన జాతీయ ఆనకట్ట భద్రత అథారిటీ ఏర్పాటైంది డ్యామ్ సేఫ్టీ చట్టం ప్రకారం కొత్త అథారిటీ ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర జల్ శక్తి శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది ఆనకట్టలకు సంబంధించిన అంతర్ మధ్య సమస్యలు పరిష్కరించడం ఆనకట్టల సంబంధిత విపత్తు నివారణ తదితర బాధ్యతలను ఈ అథారిటీ నిర్వహిస్తుంది ఇందులో ఒక చైర్మన్ ఐదుగురు సభ్యులు ఉంటారు అథారిటీ కేంద్ర కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే జాతీయ ఆనకట్ట భద్రతా అథారిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారనంటే ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు ఏర్పాటు చేశారనంటే కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకోసం అనంటే దేశంలో నదులపై ఆనకట్టల భద్రతా ప్రమాణాలను నిర్వహించడం కోసం దీన్ని ఏర్పాటు చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీని లక్ష్యం చేసుకుని జరిగిన రెండు వేల ఎనిమిది అహ్మదాబాద్ వరుస పేలు కేసులో ముప్పై ఎనిమిది మంది ఇండియన్ ముజాహిద్దీన్ ముస్కరులకు మరణ శిక్ష పడింది వాళ్లను చనిపోయేదాకా తీయాలని ప్రత్యక్ష కోర్టు జడ్జి ఏఆర్ పటేల్ ఆదేశించారు మరో పదకొండు మందికి జీవిత ఖైదు విధించారు ఈ మేరకు ఫిబ్రవరి పద్దెనిమిదిన ఆయన ఏడు వేల పేజీల పైచిలుకు తీర్పు వెలువరించారు ఇంతమందికి మరణశిక్ష పడడం మన దేశ న్యాయ చరిత్రలో ఇదే తొలిసారి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ఇరవై ఆరు మందికి మరణశిక్ష విధించడమే ఇప్పటిదాకా రికార్డు అయితే ఈ అహ్మదాబాద్ పేరుల ద్వారా అప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్న ప్రధాని నరేంద్ర మోడీని చంపాలన్నది కూడా కుట్రదారుల లక్ష్యమని జడ్జి తన తీర్పులో పేర్కొన్నారు నాటి గుజరాత్ హోంమంత్రి ప్రస్తుత కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు అప్పటి మోడీ మంత్రివర్గ సహచరులు ఆనందిబెన్ పటేల్ నితిన్ పటేల్ స్థానిక ఎమ్మెల్యే ప్రదీప్ సింగ్ జడేజా తదితరులను కూడా చంపాలన్నది ఉగ్రవాదుల లక్ష్యమని పేర్కోవడం జరిగింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే రెండు వేల ఎనిమిది అహ్మదాబాద్ వరుస పేరుల కేసులో ముప్పై ఎనిమిది మందికి ఇండియన్ ముజాహుద్దిన్ ముష్కరులకు మరణ శిక్ష విధించడం జరిగిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దేశంలో ప్రతి పౌరుడి రాజ్యాంగ హక్కులను పరిరక్షిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది విద్యా సంస్థల్లో హిజాబ్ వ్యవహారంపై కర్ణాటక హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై సరైన సమయంలో విచారణ చేపడతామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని ధర్మాసనం ఫిబ్రవరి పదకొండవ తేదీన వెల్లడించింది కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులు దేశ పౌరుల ప్రాథమిక హక్కులను భంగపరిచేలా ఉందని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొందరు విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇరవై కింద ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చని గుర్తు చేశారు వారి తరపున సీనియర్ అడ్వకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపించారు మరోవైపు కర్ణాటకలో మొదలైన హిజాబ్ వివాదం ఇప్పుడు రాజస్థాన్ కు సైతం పాకడం జరిగింది ఇంతకు కర్ణాటక హైకోర్టులో ఈ మధ్యంతర తీర్పు ఇవ్వడం జరిగింది అదేంటి అని అంటే హిజా వివాదంపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రితురాజ్ అవస్థి నేతృత్వంలోని ధర్మాసనం జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఫిబ్రవరి పదకొండున అందుబాటులోకి వచ్చాయి ప్రతి పౌరుడు తమకిష్టమైన ఇష్టమైన వస్త్రాలను ధరించడం విశ్వాసాలను అనుసరించడం రాజ్యాంగం ద్వారా పొందిన హక్కు అయినా వాటిపై పూర్తి స్వేచ్ఛ లేదు అవి రాజ్యాంగ నిబంధనలకు లోబడే ఉంటాయి అని కోర్టు తన ఉత్తర్వుల్లో తెలిపింది తుది తీర్పు వెల్లడించేంత వరకు సాంప్రదాయ వస్త్రాల్లో విద్యా సంస్థలకు హాజరు ఖారని పేర్కోవడం జరిగింది ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కింద నచ్చిన మతాన్ని అవలంబించవచ్చానంటే అది ఆర్టికల్ ఇరవై ఐదు అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి ఆర్టికల్ ఇరవై ఐదు ఏం చెప్తుందని ప్రజలు తమకు నచ్చిన మతాన్ని అవలంబించవచ్చు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఆఫ్ఘనిస్తాన్ లో బాలికా విద్య విషయంలో తాలిబాన్ ప్రభుత్వం చాందసవాద వైఖరి ఏమాత్రం మారలేదు ఆరో తరగతికి మించి బాలికలు విద్యను అభ్యసించడానికి వీల్లేదని మార్చి ఇరవై రెండవ తేదీన తాలిబాన్ ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు ఇచ్చింది కొత్త విద్యా సంవత్సరం మొదలైన తొలి రోజే పాఠశాల విద్యార్థినులు కొద్ది గంటల్లోనే ఇంటి దారి పట్టాల్సి వచ్చింది హఠాత్తుగా బాలికా విద్యపై ఆంక్షలు విధించడానికి గల కారణాలు విద్యాశాఖ అధికార ప్రతినిధి అజీజ్ అహ్మద్ రియార్ వెల్లడించలేదు బాలికలను శాశ్వతంగా విద్యకు దూరం చేస్తామనేది తమ అభిమతం కాదని విదేశీ వ్యవహారాల ప్రతినిధి వాహిదుల్లా అశ్మి చెప్పారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బాలికా విద్యపై ఆంక్షలు విధించడం జరిగింది ఎవరు విధించారంటే తాలిబాన్ ప్రభుత్వం ఎక్కడంటే ఆఫ్ఘనిస్తాన్ లో అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుందని ఆరో తరగతికి మించి బాలికలు విద్యను అభ్యసించడానికి వీల్ చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది తాజాగా ఆఫ్ఘనిస్తాన్ లో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేయడాన్ని అక్కడి తాలిబాన్ ప్రభుత్వం నిలిపివేసింది కాబుల్ ఇతర ప్రావిన్స్ లలో ఉన్న మహిళలకు డ్రైవింగ్ లైసెన్సుల జారీని నిలిపివేస్తున్నట్లు పేర్కొంది ఈ మేరకు డ్రైవింగ్ టీచర్లకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి ముఖ్యంగా తాలిబన్లు ఉద్యోగాలు పాఠశాలలతో పాటు ఇతర అంశాల్లోనూ మహిళలపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు అంతకు ముందు కూడా బాలికలకు ఉన్నత విద్య అభ్యసించేందుకు అనుమతించలేదు పాఠశాలలు తెరిచిన వెంటనే అమ్మాయిలను ఆరో తరగతి వరకే పరిమితం చేస్తున్నట్లు తాలిబన్ల ప్రభుత్వం ప్రకటించింది సుప్రీం కోర్టులో కీలక కేసుల విచారణ ప్రక్రియను ఇకపై ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి తొలుత రాజ్యాంగ ధర్మాసనాల విచారణలు ఇరవై ఏడవ తేదీ నుంచి ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి ప్రస్తుతానికి యూట్యూబ్ ద్వారా ప్రసారాలు ఉంటాయని సమాచారం త్వరలో సుప్రీంకోర్టు సొంత ప్లాట్ఫామ్ ను రూపొందిస్తుందని కోర్టు వర్గాలు తెలిపాయి గుజరాత్ ఒడిస్సా కర్ణాటక జార్ఖండ్ పాట్నా మధ్యప్రదేశ్ హైకోర్టులు ఇప్పటికే తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విచారణలు ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నాయి ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటనంటే సుప్రీంకోర్టు ఇకమీద నుంచి కీలక కేసుల విచారణ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాలను అందించబోతుందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ మార్చి పదిహేడవ తేదీన అబుదాబీలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సుప్రీంకోర్టును సందర్శించారు యూఏఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ హమీద్ అల్ బాదీ ఆహ్వానం మేరకు ఆయన ఇక్కడికి వచ్చారు ఆయనతో పాటు సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ హిమా కోహ్లీ భారత రాయబారి సంజయ్ సుధీర్ వచ్చారు యుఏఈ జడ్జీలు హాజరయ్యారు యుఏఈ సుప్రీంకోర్టును ను ఫెడరల్ సుప్రీంకోర్టు ఆఫ్ ది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లేదా యూనియన్ సుప్రీంకోర్టు ఆఫ్ ది యుఏఈ అని పిలుస్తారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్ సుప్రీంకోర్టు ను సందర్శించిన న్యాయమూర్తి అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎందుకోసం అని అంటే యుఏఈ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొహమ్మద్ హమీద్ అలీ బాదీ ఆహ్వానం మేరకు ఈయన సందర్శించారని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది సుప్రీంకోర్టు నలభై తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ ఆగస్టు పదవ తేదీన నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు తదుపరి సీజీఐగా జస్టిస్ నియమించాలంటూ ఆగస్టు నాలుగో తేదీన సీజేఐ జస్టిస్ ఎన్వి రమణ సిఫారసు చేశారు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ పదవీ కాలం ఆగస్టు ఇరవై ఆరో తేదీన ముగిసింది నూతన సిజే జస్టిస్ యుయు లలిత్ ఆగస్టు ఇరవై ఏడవ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు ఈ ఏడాది నవంబర్ ఎనిమిదిన విరమణ చేస్తారు సీజేఐ పదవి బాధ్యతల్లో డెబ్బై నాలుగు రోజుల్లో మాత్రమే ఉంటారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే సుప్రీంకోర్టు నలభై తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లలిత్ ప్రమాణ స్వీకారం చేశారని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఎన్ని రోజులు ఈయన పదవి బాధ్యతల్లో ఉంటారని ఉంటారనంటే కేవలం డె నాలుగు రోజులే ఉంటారని చెప్పి కూడా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పర్యావరణ అనుకూలమైన హరిత హైడ్రోజన్ ఉత్పత్తిని రెండు వేల ముప్పై నాటికి ఐదు మిలియన్ టన్నుల స్థాయికి పెంచుకోవాలని కేంద్రం నిర్దేశించుకుంది ఇందుకోసం ఉపయోగపడే పునరుత్పాదక విద్యుత్ పంపిణీపై పాతికేళ్ల పాటు అంతరాష్ట్ర ఛార్జీల నుంచి మినహాయింపు లభించనుంది జాతీయ హైడ్రోజన్ విధానం తొలి భాగాన్ని ఫిబ్రవరి పదిహేడవ తేదీన న్యూఢిల్లీలో ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర విద్యుత్ నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ హైడ్రోజన్ అమోనియాల వినియోగం పెరిగితే పెట్రోలియం ఉత్పత్తి దిగుమతులపై ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు సాధారణంగా విద్యుత్ ఉత్పత్తి తయారీ కోసం చమురు రిఫైనరీ మొదలు ఉక్కు ప్లాంట్ వరకు చాలా సంస్థలు హైడ్రోజన్ అవసరం అవుతుంది ప్రస్తుత సహజ వాయువు లేదా నాఫ్తా వంటి శిలాజ ఇంధనాల నుంచి దీన్ని ఉత్పత్తి చేస్తున్నారు అయితే ఈ ప్రక్రియలో కర్బన మారుతున్నందున పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్ ఉత్పత్తిపై దృష్టి పెడుతున్నారు ఇందులో భాగంగానే తాజా విధానాన్ని రూపొందించినట్లు మంత్రి రాజ్ కుమార్ సింగ్ తెలిపారు రెండో విడతలో దశల వారీగా ప్లాంట్లు హరిత హైడ్రోజన్ హరిత అమోనియా వినియోగించడాన్ని తప్పనిసరిగా చేయనున్నట్టు తెలియజేయడం జరిగింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే గ్రీన్ హైడ్రోజన్ విధానం తొలి భాగాన్ని ఎప్పుడు ఆవిష్కరించారనంటే ఫిబ్రవరి పదిహేడవ తేదీన ఆవిష్కరించడం జరిగింది ఎవరు ఆవిష్కరించారనంటే అంటే కేంద్ర విద్యుత్ నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి రాజ్ కుమార్ సింగ్ అని మనం గుర్తుంచుకోవాలి ఎక్కడ ప్రారంభించారంటే న్యూఢిల్లీలో అంటే పర్యావరణ అనుకూలమైన పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి హరిత హైడ్రోజన్ అమోనియా ఉత్పత్తిపై దృష్టి పెట్టేందుకు దీన్ని ఆవిష్కరించాలని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ముఖ్యమంత్రిగా ప్రధానిగా పలు రంగాల్లో ఇరవై ఏళ్ల పాటు ప్రధాని నరేంద్ర మోడీ పనితీరుకు సంబంధించిన పలు అంశాలపై ఇరవై రెండు మంది నిపుణులు రాసిన ఇరవై ఒక్క కథనాల సంకలనం మోడీ ఎట్ ట్వంటీ డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకం విడుదలైంది మే పదకొండవ తేదీన న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు ప్రజా పోరాటాలపై లోతైన అవగాహన కలలుగానే ధైర్యం కృషి అభిరుచి శక్తి దృఢ నిశ్చయం ప్రధాని మోడీ విజయ రహస్యం వెంకయ్య నాయుడు పేర్కోవడం జరిగింది ఇందులో మనం మెయిన్ గా విషయం ఏంటనంటే మోడీ ఎట్ ట్వంటీ డ్రీమ్స్ మీట్ డెలివరీ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారనంటే ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది విత్తనం నుంచి విక్రయం దాకా రైతన్నలకు చేదోడు వాదాడుగా నిలిచి గ్రామాల్లోనే సేవలన్నీ అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్న వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాలు అంతర్జాతీయంగా అరుదైన గుర్తింపు దిశగా సాగుతున్నాయి ఐక్యరాజ్య సమితి అనుబంధ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ చాంపియన్ ఛాంపియన్ అవార్డుకు మన దేశం తరపున ఆర్బీకే వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం నామినేట్ చేసింది ప్రపంచ వ్యాప్తంగా మానవాళ్ళు చురుకైన ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపేలా ఆహార భద్రత రెండు వేల ముప్పై ద్వారా నాణ్యమైన పౌష్టికాహారాన్ని అందించే లక్ష్యంతో ఎఫ్ఏఓ కృషి చేస్తోంది అందుకోసం ఐక్య సమితి భాగస్వామ్య దేశాలకు వివిధ రూపాల్లో చేయతనిస్తుంది అంతర్జాతీయంగా అగ్రి ఫుడ్ వ్యవస్థలను మార్చడం లేదా మార్పు కోసం స్థిరమైన అభివృద్ధి అజెండాతో పనిచేసే సంస్థలు ప్రభుత్వాలను ఏటా ఛాంపియన్ అవార్డుతో సత్కరిస్తుంది ఈ అవార్డు కింద యాభై వేల యుఎస్ డాలర్లను అందజేస్తారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అందించే ఛాంపియన్ అవార్డుకు భారతదేశం తరఫున ఆర్బీకే వ్యవస్థ ఎవరిని సిఫార్సు చేసింది అని అంటే వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రాల అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు పది లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్టు కేంద్రం పార్లమెంటుకు తెలిపింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఆర్థిక సంవత్సరంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల రెండు వందల అరవై ఐదు కోట్లుండగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రద్దయిన మొండి బకాయిలు ఒక లక్ష యాభై ఏడు వేల తొంభై ఆరు కోట్లకు తగ్గినట్లు వివరించింది ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ ఈ మేరకు రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు ఆర్బీఐకి అందిన డేటాను అనుసరించి గత నాలుగేళ్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య పదివేల మూడు వందల ఆరుగా ఉందని ఆయన చెప్పారు ఇందులో అగ్రబాదన పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మోహుల్ చౌక్స్ కి చెందిన గీతాంజలి జేమ్స్ ఏడు వేల నూట పది కోట్లు ఈరా ఇన్ఫ్రా ఇంజనీరింగ్ ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు కాన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ నాలుగు వేల నూట ఏడు కోట్ల మొండి ఉన్నాయని చెప్పి వెల్లడించడం జరిగింది కరోనాతో తీవ్రంగా నష్టపోయిన ప్రధాన రంగాలలో పర్యాటకం ఒకటి రెండేళ్ల పాటు లాక్ అంతర్జాతీయ రాకపోకలపై నిషేధాలతోనే సరిపోయింది దాంతో పర్యాటకమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న శ్రీలంక వంటి దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి సాధారణ పరిస్థితులు నెలకొంటడంతో సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని రీథింకింగ్ టూరిజం థీమ్ తో పలు దేశాలు ముమ్మరంగా ప్రమోట్ చేస్తున్నాయి టూరిస్టులు ఇష్టపడే ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేయడం కాస్త అలా తిరిగి వస్తే నిత్య జీవిత ఒత్తిళ్ల నుంచి బయట అంటూ ప్రచారం చేయడంపై దృష్టి పెట్టడం జరిగింది ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే వరల్డ్ టూరిజం డే యొక్క థీమ్ ఏంటి అని అంటే థింకింగ్ టూరిజం అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది రాష్ట్రంలోని పదహారు మున్సిపాలిటీలకు జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది ఇవి స్వచ్ఛ సర్వేక్షణ ఇరవై రెండు అవార్డులను సాధించింది జాతీయ స్థాయిలో కేంద్ర పట్టణాభివృద్ధి గృహ నిర్మాణ శాఖ పారిశుద్ధ సంబంధిత సమస్యల పరిష్కారాలను చెత్తరహిత నగరాలకు స్టార్ రేటింగ్ ఇచ్చి ఈ అవార్డులకు ఎంపిక చేసింది పారిశుద్ధ్యం పురపాలక ఘన వ్యర్థాల నిర్వహణ ఇతర అంశాలపై ప్రజల్లో అవగాహనకు గాను దేశవ్యాప్తంగా నాలుగు వేల మూడు వందల యాభై ఐదు పట్టణ స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ నిర్వహించారు ఈ పోటీల్లో భాగంగా రాష్ట్రానికి చెందిన పదహారు పట్టణ స్థానిక సంస్థలకు అవార్డులు వచ్చాయి వీటి ఎంపికకు తొంభై అంశాలను ప్రాతిపాదికగా తీసుకున్నారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ఫ్రీ వాణిజ్య ప్రాంతాలు కమ్యూనిటీ లెవెల్ కంపోస్ట్ ప్రజా మరుగుదొడ్లు కమ్యూనిటీ టాయిలెట్ నిర్వహణ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రజల అవగాహన సిటిజన్ ఎంగేజ్మెంట్ ఇన్నోవేషన్లలో అవార్డులను ఎంపిక చేశారు ఢిల్లీలో అక్టోబర్ ఒకటిన జరిగే స్వచ్ఛ మహోత్సవ్ లో అవార్డులను అందజేస్తారు ఈ అవార్డులతో పాటు రాష్ట్రంలోని నూట నలభై రెండు పట్టణ స్థానిక సంస్థల్లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ డె పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన లేని అలాగే నలభై పట్టణ స్థానిక సంస్థలు ఓడిఎఫ్ ప్లస్ ప్లస్ గా ఒక పట్టణ స్థానిక సంస్థను వాటర్ ప్లస్ మిగిలిన ముప్పై ఒకటి పట్టణ స్థానిక సంస్థలను ఓడిఎఫ్ పట్టణాలుగా ప్రకటించారు ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే తెలంగాణలో పదహారు పురపాలక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు లభించాయని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచింది మార్చి తేదీన స్కాచ్ సంస్థ విడుదల చేసిన స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ నివేదికలో ఈ విషయం వెల్లడైంది దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలు అమలు చేస్తున్న పరిపాలన సంస్కరణలు అన్ని వర్గాల సంక్షేమం కోసం చేపట్టిన పథకాలు సమగ్ర అభివృద్ధికి తీసుకున్న చర్యలపై అధ్యయనం చేసి ఈ నివేదికను రూపొందించారు స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫర్ ట్వంటీ ట్వంటీ నివేదికలోను ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిన విషయం మనందరికి తెలిసిందే అయితే స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ నివేదికలో ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో పశ్చిమ బెంగాల్ మూడో స్థానంలో ఒడిశా నాలుగో స్థానంలో గుజరాత్ ఐదవ స్థానంలో మహారాష్ట్ర నిలవగా తెలంగాణ ఆరో స్థానాన్ని దక్కించుకుంది ఆ తర్వాతి స్థానాల్లో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ అస్సాం హిమాచల్ ప్రదేశ్ బీహార్ హర్యానా రాష్ట్రాలు ఉన్నాయి ఇందులో మనం మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే సుపరిపాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది దీన్ని ఎవరు ఈ సర్వేని ఎవరు నిర్వహించారంటే స్కాచ్ స్టేట్ ఆఫ్ గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ ఫర్ ట్వంటీ ట్వంటీ వన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయానికి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాలకు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ సంస్థ ప్రధానం చేసే గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ అంటే ఆధ్యాత్మిక హరిత పుణ్యక్షేత్రం అవార్డు లభించింది ప్రధాన ఆలయాన్ని పూర్తిగా కృష్ణశిలతో పునర్నిర్మించడంతో పాటు కొండ చుట్టూ ఆకుపచ్చగా తీర్చిదిద్దడం నీటి శుద్ధి నిర్వహణ ఆలయ అభివృద్ధిలో నిబంధనలు పరిరక్షణకు పలు చర్యలు పాటించడాన్ని పరిగణలోకి తీసుకుని యాదాద్రి క్షేత్రానికి ఈ అవార్డు ప్రకటించాలని వైటిడిఏ వైస్ చైర్మన్ కిషన్ రావు అక్టోబర్ ఇరవై తేదీన తెలియజేయడం జరిగింది ఇందులో మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే యాదాద్రి ఆలయానికి గ్రీన్ ప్లేస్ ఆఫ్ వర్షిప్ పురస్కారం లభించిందని చెప్పి మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఓటు హక్కు అర్హతను పద్దెనిమిది సంవత్సరాల నుంచి పదహారేళ్లకు తగ్గించే ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెడతామని న్యూజిలాండ్ ప్రధాని జెసిండా ఆర్నెడ్ చెప్పారు దేశ సుప్రీంకోర్టు కూడా పదహారేళ్ల వారికి ఓటు హక్కు కల్పించడంపై సానుకూలంగా స్పందించడంతో నవంబర్ ఇరవై ఒకటవ తేదీన చేశారు రాబోయే నెలలో ఈ బిల్లుపై పార్లమెంట్లో చర్చిస్తామన్నారు రాజ్యాంగం ప్రకారం ఇలాంటి వాటిపై పార్లమెంట్లోని డెబ్బై ఐదు శాతం మంది సభ్యులు ఆమోదం తెలిపాల్సి ఉంటుంది అయితే రెండు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకిస్తుండటంతో పదహారేళ్లకే ఓటు ఇప్పట్లో కార్యరూపం దాల్చే అవకాశం లేవు కాగా పదహారేళ్ల వారికి ఓటు హక్కు కల్పించిన దేశాల్లో ఆస్ట్రియా మాల్డా బ్రెజిల్ క్యూబా ఈక్వెడార్ ఉన్నాయి ఇందులో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే న్యూజిలాండ్లో పదహారేళ్లకే ఓటు హక్కును కల్పించే ప్రతిపాదన పై చర్చ జరగడం జరుగుతుంది ఇక్కడ పదహారేళ్ళకే ఓటు హక్కు ఉన్నటువంటి దేశాలను కనుక మనం చూసినట్టయితే ఆస్ట్రియా మాల్డా బ్రెజిల్ క్యూబా ఈక్వెడార్ దేశాలలో పదహారేళ్ళకే ఊటు హక్కును కల్పించడం జరిగింది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో పైన మీ అమూల్యమైన సలహాలు సూచనలను కింద కామెంట్ బాక్స్ ద్వారా నాతో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ జై హింద్